हेलो फ्रेंड्स, 99 लीगल चैनल की स्वागत। ई रोज़ मेमोरांडम ऑफ अंडरस्टैंडिंग एमओयू अनी मनम विंटुंटाम। आ एमओयू गुरिंची तेलुसुकुंदाम। तेलुसुकुने मुंदु ई 99 लीगल चैनल नी सब्सक्राइब चेयंडी। कोत्त वीडियोस नी त्वरगा तेलुसुकुने अवकाशं उंटुंदी। मी फ्रेंड्स की रिलेटिव्स की शेर चेयंडी। एदैते लीगल अवेयरनेस ई चैनल द्वारा पेंचालनुकुंटुन्नामो दानिकि మీ సబ్స్క్రిప్షన్ ఉపయోగపడుతుంది। సో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం। మనం అడుగుతుంటాం కదా, డు యు అండర్స్టాండ్, అర్థమైందా నీకు, అంటే ఏదైనా ఒక పనిని పూర్తి చేయడానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇరు పార్టీలు అర్థం చేసుకోవడం, అంటే హౌ టు కంప్లీట్ ద టాస్క్, ఆ పనిని ఎలా పూర్తి చేయాలా, ఏ విధమైనటువంటి ఎవరు ఎవరికి ఎలా సహకరించుకోవాలి అనేటువంటి ఒప్పందం, దట్ ఈజ్ ఒక ఎంఓయూగా రాసుకుంటాం, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే మనం వింటున్నాం కదా పెద్ద మనుషుల ఒప్పందం, అంటే ఇది ఒక ఒప్పందం. సో అంటే ఇద్దరు పార్టీలు ఉన్నప్పుడు, ఇద్దరు లేదా అంతకు మించి ఎవరున్నా ఆ యొక్క టాస్క్, ఆ యొక్క పని ఏదైతే అనుకుంటామో దాన్ని పూర్తి చేయడానికి ఎవరెవరు ఏ విధంగా సహకరించుకోవాలి, ఎవరు ఏ పనులు చేయాలి, దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, అంటే దానిలో విధి విధానాలు రూపొందించుకుంటాం. దాన్ని కంప్లీట్ చేసే ప్రాసెస్ కోసం బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద అగ్రిమెంట్ ఈ ఎంఓయూ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇది ఎక్కువగా ఎంఓయూ అనేటువంటిది రెండు దేశాల మధ్యలో, అంటే వాణిజ్యపరంగా లేకపోతే ఆర్థికంగా, అంటే ఏ విధంగా సహకరించుకోవాలి, టెక్నికల్గా సహకారం కావచ్చు, అంటే ఆ ఎంఓయూ అనేది మనం వింటుంటాం, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, చైనాతో జరిగిన, పాకిస్తాన్తో, బ్రిటన్తో, ఇంగ్లాండ్తో, ఫ్రాన్స్తో, ఇట్లా మనం వింటూ ఉంటాం. అంటే ఈ అండర్స్టాండింగ్ జరిగింది అనేది, అండర్స్టాండింగ్ సంతకాలు అయిపోయిన తర్వాత దెన్ ద అగ్రిమెంట్ అనేటువంటిది వస్తుంది. ఈ ఎంఓయూ అనేటువంటిది లీగల్గా బైండ్ కాదు, అగ్రిమెంట్ అనేది లీగల్లీ బైండ్. సో ఒక ల్యాండ్ యాక్విజిషన్ ఉంది, ప్రైవేట్గా కొంతమంది ల్యాండ్ యాక్విజిషన్లో ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ రాసుకుంటారు, అంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఎంటర్ అవ్వడానికి ముందు ఏ కండిషన్స్ ప్రకారంగా ఉండాలి, ఏ కండిషన్స్లో పేమెంట్ జరగాలి, ఏ కండిషన్స్తో ఎవరు ఎవరికి సహకరించాలి, ఎవరు ఎలా వాటిని అక్విజిషన్ కంప్లీట్ చేయాలి అనేటువంటి దాన్ని ఎంఓయూ రూపకంగా రాసుకుంటాం. ఈ ఎంఓయూకు మనం స్టాంప్ పేపర్ అవసరం లేదు, ఎంఓయూ ఒక మామూలు పేపర్ మీద రాసుకొని సంతకాలు పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే అగ్రిమెంట్ ఎంటర్ అవుతామో దెన్ అప్పుడు జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అవసరం, దానికి లీగల్లీ బైండెడ్ అగ్రిమెంట్ అవుతుంది. ఈ అగ్రిమెంట్ కంటే ముందు జరిగేదే అండర్స్టాండింగ్, అంటే ఆ యొక్క క్రియను, ఆ యొక్క పనిని పూర్తి చేయడానికి ఈ రెండు పార్టీలు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు దాన్ని అర్థం చేసుకొని దాన్ని కంప్లీట్ ఏ విధంగా చేద్దాం అనేటువంటి ఒక ఒప్పందం మాత్రమే ఈ ఎంఓయూ అనేటువంటిది. అంటే పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ ఉంటుంది కదా, అది ఒక ఎంఓయూ, అంటే పెళ్లిలో ఏమేం చేయాలా, ఎవరెవరికి ఏం చేయాలి అనేటువంటిది ఒక అండర్స్టాండింగ్. ఆ తర్వాత జరిగే పెళ్ళి లీగల్లీ బైండెడ్, ఎంగేజ్మెంట్కు బైండెడ్ కాదు. కాబట్టి ఎప్పుడైతే ఎంఓయూలో ఏదైనా అమౌంట్ కాలపరిమితి, అంటే అది పార్ట్లీ అది బౌండ్ అవుతుంది లీగల్గా, అంటే అమౌంట్ పేమెంట్ కానీ దానికి రిసీప్ట్స్ ఉన్నప్పుడు కొంత ఎంతవరకు అయితే అమౌంట్ దానికి సంబంధించిన వ్యవహారం వరకు మాత్రమే బైండింగ్ అని లీగల్లీ బైండింగ్ ఉంటుంది. కాబట్టి ఇది ఎంఓయూకి సంబంధించినటువంటి విషయం. ఎంఓయూ ఎప్పుడైనా కూడా ఒక లీగల్ అగ్రిమెంట్ కంటే ముందు దాన్ని అర్థం చేసుకునే విధంగా, దానికి సహకరించుకునే పద్ధతులను మెన్షన్ చేసుకుని ఒక ఒప్పందానికి రావడాన్ని ఎంఓయూ అంటాము. మెమోరాండమ్ ఆఫ్ ఎంఓయూ వేరు, అగ్రిమెంట్ వేరు. సో అగ్రిమెంట్ అనేది లీగల్గా బైండ్ అవుతుంది, ఎంఓయూ అనేది లీగల్లీ బైండింగ్ కాదు. సో ఈ విషయం మీకు క్లియర్ అయింది అనుకుంటాను. ఇంకా మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.